నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషిక. ఈరోజు వార్తల్లోని అప్డేట్స్ తీసుకున్నట్టయితే, జన్వాడ ఫామ్ హౌస్ కేసులోని అయితే కేటీఆర్ బావమరిది అయినటువంటి రాజపాకాల గారికి నిన్న నోటీసులు అందజేయడం జరిగింది. అయితే తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు వెల్లడించడం జరిగింది. అయితే మొన్నటి దాకా తను పరారీలో ఉన్న సంగతి తెలిసింది. అయితే నిన్న కేసుకు హాజరయ్యి నిన్న కోర్టుకు హాజరైన తర్వాత కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు నాకు ఎటువంటి సంబంధము లేదు, ఈ కేవలం నేను గృహప్రవేశానికి మాత్రం ఇవన్నీ చేశానని చెప్పేసి కూడా రాజపాకాల గారు పేర్కొన్నారు. అయితే దీంతో కూడా కేటీఆర్కి సంబంధం ఉంది, డ్రగ్స్ కేసులో కేటీఆర్కి డ్రగ్స్ కూడా వాడుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ని కూడా కొంతమంది విమర్శించడం జరిగింది. అయితే నిజంగా చెప్పాలి అంటే కేటీఆర్ గారు స్పందించారు. అయితే ఆ స్పందనలో కేటీఆర్ గారు, నేను ఎటువంటిది డ్రగ్స్ నేను తీసుకోలేదు, జస్ట్ కేవలము మా బావమరిది దగ్గరికి కేవలం నేను గృహప్రవేశానికే వెళ్ళాను, వెళ్ళినందుకు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ గారు వెల్లడించడం జరిగింది. అయితే ఆ టైంకి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కూడా వెల్లడించడం జరిగింది. అయితే విదేశీ అందంగం కూడా విదేశాల నుంచి కూడా మాదక ద్రవ్యాలు అంటే మద్యాలు తీసుకొచ్చి కూడా ఇంట్లో పెట్టుకొని అది రేవ్ పార్టీ జరుపుకుంటున్నారని చెప్పేసి కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. అయితే మరి నిజంగా ఆ పార్టీలో డ్రగ్స్ అనేది ఉందా, లేకపోతే దీని వెనక కేటీఆర్ గారి హస్తం ఉందా అనేది కూడా ఇప్పటిదాకా వెల్లడించలేదు. అయితే మరి ఇదే విషయం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓకే, రేవ్ పార్టీ గురించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నల్లమాస శ్రీకాంత్ గారు ఉన్నారు, వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ అన్న గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు తీసుకున్నట్టయితే గ్రేవ్ పార్టీ కేసు విషయం గురించి సొంత బామ్మర్ది వెనక కేటీఆర్ గారు ఉన్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు, నిజమే అంటారా దాని విషయం? ఫస్ట్ మీ ప్రశ్న తప్పు, ఫస్ట్ మీరు ఉచ్చరించేటువంటి పదం తప్పు. రేవ్ పార్టీ అనేటువంటి వర్డ్ ఫస్ట్ మీరు ఉపసంహరించుకోండి. తరఫున నేను మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, అది రేవు పార్టీ కాదు, కేవలం అది కేవలం ఫ్యామిలీ సంబంధించినటువంటి ఆప్తులను దగ్గర మిత్రులను పిలుచుకొని దివాళీ సందర్భంగా గృహప్రవేశం సందర్భంగా తను కొంతమందిని పిలవలేని కండిషన్ లో అప్పుడు ఉన్నాయి కాబట్టి పండగ టైంలో పిలవలేకపోయాడు. ఈ దానికి గాను ఈ దివాళీ ముందు జరిగినటువంటి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ తప్ప అది రేవు పార్టీ కాదు. అంటే మరి ప్రతిపక్ష పలు వాళ్ళు కూడా అంటున్నారు కదండి అది రేవు పార్టీ, దాంట్లో డ్రగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. అవునండి, ఇప్పుడు ఆరోపించేటోడు వాడికి నాలిక తాటిమట్ట అనేటువంటి తేడా లేకుండా విశ్వరాజ్యంగా ఆరోపించిల్లు. మీకు ఆల్రెడీ దాంట్లో నిన్న జరిగినటువంటి ఎవరైతే అధికారులు అక్కడికి వెళ్ళిల్లో అధికారులందరూ కూడా స్పష్టంగా అక్కడ పూర్తిగా ఎంక్వైరీ చేసేసి ప్రతిదీ కూడా సోదాలు చేసేసిన తర్వాత వాళ్ళందరూ కూడా విచారణ చేపట్టేసి చూసిన తర్వాతనే ఆ జన్వాడ ఇంటిలో ఉన్నటువంటి ఎక్కడ కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీలత గారు కూడా స్పష్టం చేసేది కదా, కొన్ని మద్యం బాటిల్లో దొరికినాయి అని చెప్పేసి ఎక్సైజ్ జేసీ గారు అయినటువంటి ఖురేషి గారు కూడా చెప్పింది కదా. అనుమతి లేకుండా కేవలం అనుమతి లేకుండా ఉన్నటువంటిది కాబట్టి ఇది మేము కేసు పెడుతున్నాం అని చెప్పేసి కమలాసన్ రెడ్డి గారు నాన్ డ్యూటీ ఫారిన్ అనేటువంటి ఇక్కడ లభ్యమైందని చెప్పేసి డీసీ దశరథ్ గారు ఇలా అక్కడ ఉన్నటువంటి అనేక మంది అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ను పక్కకు పెట్టేసి కొన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఛానళ్లు ప్రాపగండా చేస్తే దాన్ని ప్రజలు ఇలా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ గాలి వదిలేసేసి ఈ వ్యవహారాలను చేసేసి టాపిక్ డైవర్ట్ చేసేటువంటి విషయంగా ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఈ సంఘటన జరిగింది తప్పితే దీంట్లో అసలు ఏ మాత్రం కొండందు వెలకం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనే కాదండి, బండి సంజయ్ గారు నిన్న అంటే ఈ రోజు కానీ తీసుకున్నట్టయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే అది డ్రగ్స్ కేసుకు అది డ్రగ్స్ ఉంది, దాని వెనక కేటీఆర్ గారు హస్తం ఉందని చెప్పేసి కూడా పత్రికల ముందు దాంట్లో మీడియాల ముందు కూడా వెల్లడిస్తున్నారు కదండి. మరి సందట్లో సడేమియా అన్నట్టుగా బండి సంజయ్ అనేటువంటి ఒక తలకాయ ఉండదు. బండి సంజయ్ అనేటువంటి అసలు కేంద్ర మంత్రి ఎట్లయిన్లో ఈ తెలంగాణ సమాజం ఇలా సిగ్గుతో చచ్చిపోయేటువంటి పరిస్థితి. బండి సంజయ్ అనేటువంటి వాడు ఇలా కేంద్ర మంత్రుల యొక్క చెప్పులు మూసి ఊడిగం చేసేసి అలా పదవిని భిక్షగా తీసుకొచ్చుకున్నారు. కానీ ఆ పదవికి ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఆ పదవిలో ఉన్నప్పుడు కనీసం ఒక విశ్లేషణ కనీసం ఒక సమాచారము దాన్ని పట్టుకుని మాట్లాడాలి. ఈ రోజు డ్రగ్స్ ఆన వాళ్ళు కనుక దొరికితే ఈ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది, 3 పేజీల పంచనామా రిపోర్ట్ రాసి ఆ పంచనామా రిపోర్ట్ లో ఎక్కడైనా డ్రగ్స్ వాళ్ళు ఉన్నాయా లేవు? కేవలం కేటీఆర్ గారి పైన దౌర్జన్యంగా చేయడము, కేటీఆర్ గారి పైన వారెంట్ లేకుండా వాళ్ళ ఇంటి పైన సోదాలు చేసేటువంటి విధంగా ప్రతిపక్ష నాయకులను ఇలా దుర్మార్గం వాళ్ళపైన వ్యవహరిస్తున్నటువంటి శైలి ఇలా చూస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి సోదరుల పైన కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి, మరి వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించిల్లా? స్వయంగా పోలీసులే కదా పోయి వాళ్ళ సోదరులతో సెటిల్మెంట్ చేసుకోని చెప్పేసి బాధ్యతలు కూడా చెప్తున్నారు. మరి ఆ వాళ్ళ సోదరుల ఇళ్లలో ఎప్పుడైనా దాడులు జరిగినా?
ముమ్మాటికి ఇది చిల్లరగా ఉన్నటువంటి కేసు. ఇవి దీంట్లో జరిగినటువంటి అరెస్టులు గానీ ఎఫ్ఐఆర్ గానీ సెర్చ్ వారెంట్లు గానీ ఏవి కూడా లేకుండా ఇలా కేటీఆర్ గారిని టార్గెట్ గా పెట్టుకుని కేటీఆర్ గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను ఈ రోజు తట్టుకోలేక ఒక ప్రతిపక్ష నేతగా తనకు ఉన్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఇలా భౌతికంగా ఇట్లాంటి ప్రజా గుంతకులను నొక్కివేసేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తున్నారు. అంటే ఒక నిమిషం అయితే తీసుకున్నట్టయితే రైతుల గురించి కూడా మొన్న ధర్నా చేపట్టారు, కేవలం అది తప్పుదోవ మళ్లించడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. పొంగులేటి ఇంట్లో కూడా నేను చెప్తున్నా గానీ పొంగులేటి ఇంట్లో పొంగులేటి సంబంధించినటువంటి కుమారుని ఇంట్లో విదేశీ సంబంధించినటువంటి వాచీలు దొరికినాయి, పొంగులేటి పైన ఈడి దాడులు జరిగినాయి, పొంగులేటి పైన 2 క్యాష్ మిషన్లను కూడా తీసుకుపోయి ఆ ఈడి సోదాలు నిర్వహించిండ్రు, కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బు దొరికింది అన్నారు. ఈ రోజు ఆ కేసు ఎందుకు బయటికి రావట్లేదు, వాటిని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు అంటే బీజేపీ కాంగ్రెస్ మిలా కథ పొత్తులో భాగంగా మీరు చీకటి ఒప్పందాలలో భాగంగా మీరు దీన్ని సెటిల్ చేసుకున్నారా? బండి సంజయ్కి ఏం అవసరం? ఇలా కాంగ్రెస్ అఫీషియల్ గా హ్యాండిల్ చేసేటువంటి ట్విట్టర్ అకౌంట్ లో కూడా బండి సంజయ్ పోస్టులు పెడుతున్నారు, అంటే బండి సంజయ్ కాంగ్రెస్ తో మిలాఖత్ అయ్యి ఈ యొక్క సంభాషణ చేస్తున్నారా? ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? చెప్పాలి కదా వీటన్నిటి కూడా. ఇవాళ దివాళీ కంటే ముందే ఏదైతే ఉత్తర కొరియా పర్యటనలో ఉన్నటువంటి పొంగులేటి, దీపావళి కంటే ముందే కొంతమంది ప్రముఖులకు పైన బాంబులు పడితే ఆ బాంబులు పేలుతాయి అన్నారు. ఇలా ఏమంటారు చివరకు ఒక్కతో ఒక బాంబును కూడా పిలిచలేక పేలు, అంటే ముందస్తుగానే ప్రణాళిక బద్ధంగా ఈ యొక్క సోదాలు నిర్వహించేసి ఫ్యామిలీస్ అండి కుటుంబాలు ఒక 70 ఏళ్ళ ముసలామే తన వాళ్ళ సంబంధించిన భార్యలు వాళ్ళ పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ఇలా రేవు పాటిళ్లలో చిన్న పిల్లలు తీసుకుపోయే కల్చర్ ఎక్కడన్నా ఉందా? మరి ఇలా చిన్నపిల్లలు ఎందుకున్నారు? 70 ఏళ్ళ ముసలమ్మలు సిటిజన్స్ ఎందుకున్నారు అందులో? ఇలా ఇంతమంది అందులో ఉన్నారు కదా ఫంక్షన్ లో, ఇలా ఫోన్లు కెమెరాలు ఇవన్నీ కూడా జనరల్ గా రేవు పార్టీలకు అలౌ చేయరు. మరి ఫోన్ వీడియోస్ ఉన్నాయి, రేవు సంబంధించిన అందరి దగ్గర కూడా ఉన్నాయి. ఈ రోజు నిశ్చేష్టులై చూసి అక్కడ ఆ విజువల్స్ గమనించండి, ఒకవేళ రేవు పార్టీ అయితే తలలు దాచుకుంటారు, మొహాలు దాచుకుంటారు, స్కార్ఫ్స్ కట్టుకుంటారు, నిశ్చేష్టులై ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు చూస్తున్నారు అనేటువంటి. రాజపాకల్ గారు కూడా అంటే కేటీఆర్ గారి బావమరిది అయినటువంటి రాజపాకల్ గారు కూడా పరారీలో ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టతనిచ్చారు కదండి. నిజంగా మరి పరారీలో ఉన్నవారైతే ఈరోజు ఎందుకు ముందుకు వచ్చారు కోర్టుకు? అంటే నిజంగానే పరారీలో ఉన్నారని అనుకుంటున్నారా? ఒక ప్రాపగండ సృష్టించి తెలంగాణ సమాజాన్ని తప్పు పట్టించినటువంటి భాగంలో అట్లాంటి కుటిల నీతిలో భాగంగానే ఈ కొంతమంది ఛానల్స్ ఈ కాంగ్రెస్ కి అడాప్టెడ్ గా పనిచేస్తున్నటువంటి ఛానల్స్ ఈ ఒక ఫోబియాను తీసుకొచ్చేసి ఈ విధంగా ప్రచార దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే ఇట్లా దీంట్లో పరారులు ఉండాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరు లేరు, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. చిన్న ఆనవాళ్ళు దొరకలేదని నేను ఒకరొక అధికారులు స్టేట్మెంట్ ఇస్తుంటే సిగ్గుమాలినటువంటి ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో 10 నెలల కాలంలో ఏ ఒక్క రంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా విఫలం అయిపోయిండు, ప్రజల దృష్టిని మరచేటువంటి దాంట్లో నాటకంలో భాగంగా ఇది జరిగింది. ఇలా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం అని చెప్పేసి ఇలా ఇంత ముఖం విశ్వాసంతో కేటీఆర్ గారు ఇలా ప్రకటించడం జరిగింది. అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఫ్యామిలీలను బయటికి తీసుకొచ్చే విధంగా ఈ విధంగా చేయడం అనేటువంటి ఎంతవరకు సబబు అని చెప్పేసి తెలంగాణ సమాజం. ఇంకో విషయం తీసుకున్నట్టయితే దాంట్లో అమ్మాయిలు కూడా ఉన్నారా ఆ కార్యక్రమంలో అని చెప్పేసి కూడా అంటున్నారు. అవునండి, కుటుంబాల సంబంధించిన కుటుంబాల్లో అమ్మాయిలు ఉండరా? కుటుంబాల అక్క చెల్లెలు ఉండరా? కుటుంబం సంబంధించినటువంటి బంధుత్వాలు ఉండరా? ఈ రోజు ఒక కుటుంబం అంటే కుటుంబంలో అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఇలా అమ్మాయిలు అబ్బాయిలు అంటే చాలా మంది అక్కడ ఉన్నటువంటి బంధువులు బంధుమిత్రులు వాళ్ళందరూ రావడం జరిగింది. ఇలా అమ్మాయిలు ఎక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి డంప్ చేయి. అందుకనే అండి ఇట్లాంటి నీచ చరిత్ర ఉండేటువంటిది, ఈ వ్యభిచార గృహాల్లో తిరిగేటువంటి నీచ చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తాను రేవంత్ రెడ్డి. గతంలో తారా చౌదరి కేసులో కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తి కాబట్టి తన యొక్క ఆలోచనలు కూడా ఆ విధంగానే ప్రభావితం చేస్తానే. ఈ రోజు మూసీ బాధితులకు ఎట్లాంటి పరిహారం ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లను గొలగొడుతున్నారు, రైతులు రోడ్లెక్కిళ్ళు, పోలీసులు రోడ్లెక్కిళ్ళు, చివరకు అన్ని జిల్లాల్లో ఉండబడేటువంటి అన్ని మన రాష్ట్రంలో ఉండబడిన అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే ఉద్యోగులు అయితే వీళ్ళందరూ కూడా రోడ్లెక్కిళ్ళు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రోడ్లెక్కిళ్ళు, ఇలా అనేక వర్గాలు ఇలా రోడ్లెక్కేసి తిరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళందరి దృష్టి మరల్చేటువంటి కోణంలో మాత్రమే ఈ యొక్క సంఘటన జరిగింది తప్పితే అక్కడ నిజంగా కూడా ఎట్లాంటి అయితే జరిగినటువంటి దాఖలాలు అనేటువంటి. ఇందాక మీరు ఒక మాట అన్నారంటే ఇదంతా అసలు ఏది ప్రభుత్వము ఏది చేయలేని పక్షాన ఇవన్నీ తప్పుదోవలు పట్టిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ప్రభుత్వం తప్పుదోవలు పట్టించడానికి ఇలా ఇవన్నీ చేస్తుంది అంటారా?
అవును 100% సివిల్ సప్లై లో ఇలా స్కామ్ జరిగింది, మూసీలో స్కామ్ జరిగింది, ఆ 100 కోట్ల రూపాయల భూములు వాళ్ళు దారాదత్తం చేసుకుంటేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు ఇట్లాంటి కుట్రలకు తెర తీసేసి ప్రజల దృష్టి మరల్చి సమస్యల మించి పక్కకు పట్టించేసి ఈ రోజు రాజపాకాల గారి ఇంటి పైన గృహప్రవేశం సంబంధించినటువంటి దావతులు, అంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో దావతులు అనేటువంటి ప్రతి ఇళ్లలో జరుగుతున్నట్టు, అంటే ఇలా దావత్ చేసుకోవాలి కుటుంబంతో అంటే ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలా? తప్పనిసరి మరి ఇలా ఎందుకు ప్రభుత్వ పర్మిషన్ అడుగుతున్నారు? ఇలా ఏ ఇంట్లోనైనా దావతులు చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణలో ఉంది అమ్మదొట్టించాలి. ఇది కేవలం ఒక ఎక్స్చేంజ్ కేసు గా ఉన్నటువంటి కేసును తీసుకుపోయి ఎన్డీపీఎస్ కు కేసు ఎట్లా పెడతారండి? అంటే కేవలం దీంట్లో కేటీఆర్ గారు లేకపోతే ఈ కుటుంబం సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజల్లో వీళ్ళు అవాసుపాలు చేయాలి. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఏదైతే కేటీఆర్ గారి పైన వస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని దెబ్బ కొట్టాలి, దీన్ని దెబ్బ తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ చీకటి ఒప్పందాలు 50 లక్షల సంచులతో బ్యాగులతో దొరికినటువంటి రేవంత్ రెడ్డి కొత్త కాదండి. ఇవన్నీ ఇట్లాంటి కుట్ర నీతులు రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరు. 100% ఇది టిఆర్ఎస్ పార్టీ తరఫున జాగృతి తరఫున కన్సూమర్ రైట్స్ కమిషన్ తరఫున మేము 100% దీన్ని ఖండిస్తాం. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా జరగలేదు. ఒకవేళ జరిగినా గానీ వీటిపైన ఎప్పుడు ఉక్కుపాదం మోపినటువంటి సర్కారు బీఆర్ఎస్ సర్కార్. ఇలా ఇదే తెలంగాణ ప్రాంతంలో పేకాట శిబిరాలు ఉండొద్దని చెప్పేసి, క్లబ్బులు ఉండొద్దని చెప్పేసి వీటన్నిటిని మొత్తం కూడా మాఫీ మొత్తం కూడా బంద్ చేసినటువంటి సర్కారు కేసీఆర్ సర్కారు. వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? అంటే ఇంకో విషయం తీసుకున్నట్టయితే కేటీఆర్ గారు ఒక మొన్న ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే నేను కేవలము మా నాన్న దగ్గరనే ఉన్నాను, నాకు అటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా అన్నారు. మరి కొందరేమో లేదు అక్కడ ఉన్నారు, డ్రగ్స్ కూడా డ్రగ్స్ లో కూడా మీరు కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా వ్యాపార దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోమంటారు? మరి ఒకటేనండి, నిరూపించాలి కదా. ఏదైనా కానీ నిరూపణ జరగాలి, నిజ నిర్ధారణ అనేది జరగాలి. నిజ నిర్ధారణ అనేటువంటి జరగక ముందుకే ఇవన్నీ మాట్లాడతారు. గతంలో నా ఇంటర్వ్యూలు తీసుకుంటారా, నా ఇంటర్వ్యూలు కూడా మీకు పోండి అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి ముందుకు రాలే, ఆ రోజు బండి సంజయ్ ముందుకు రాలే. ఈ రోజు పోలీసులను వాళ్ళకు ఎక్కడి నుంచి పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ లేవు, విద్యార్థుల గురుకులాల్లో బ్యాక్లాగ్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల కొరకు ఆందోళన, అదేవిధంగా పోలీస్ బెటాలియన్ సంబంధించిన కానిస్టేబుల్ కుటుంబాల ఆందోళన, ఏఓఈల సస్పెన్స్, అదేవిధంగా ఉద్యోగుల పైన ఒక హైడ్రామా, మూసీ సంబంధించినటువంటి భయం, మూసీ సంబంధించినటువంటి బాధితులతో ఒక భయం, ఇటు గ్రూప్ వన్ అభ్యర్థులు, ఇటు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు రుణమాఫీ కాక రైతు భరోసా లేక గ్యారంటీల అమలు లేక నిరుపేదల కొరకు ఇటు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు కాబట్టి ఈ ఆందోళనలన్నింటి నుంచి వెళ్ళి ప్రజల దృష్టిని మరల్చాలి కాబట్టి ఈ విధమైనటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి ఇట్లాంటి నీచమైనటువంటి పాలిటిక్స్ తెరదీసిన తప్పితే దీంట్లో అసలు మన్ను కూడా లేదు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారి మీద మరి ఎందుకు ఇంత విమర్శలు జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా సార్, నేను అనేది ఏంటి, ఈ విమర్శలు ఎవరు చేస్తున్నారు? ప్రజల నుంచి వచ్చిన విమర్శల కాదు కదా, కేవలం ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శలు మాత్రమే కదా. మరి వాటిని పరంగా తీసుకోవాల్సిన పని అయితే లేదు కదండి. నిజ నిర్ధారణ జరగాలి, నిజ నిర్ధారణ జరిగి ఇలా అయోమయంలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అక్కడ జరిగింది వేరు, చూసింది వేరు, చెప్పమని పైనుంచి వచ్చేటువంటి డైరెక్షన్ల ద్వారా మేమేం చెప్పాలనేటువంటి తెలియక నీళ్లు నములుతున్నటువంటి పరిస్థితి. మీరు కొన్ని విజువల్స్ చూడండి, కొన్ని వీడియోలు చూడండి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు భిన్నమైనటువంటి అభిప్రాయాలు. అప్పటికప్పటికే మేము ఏం చెప్పలేమని, అప్పటికప్పటికే మేము అక్కడ ఏమి లేదని చెప్పేసి చెప్పి చివరకు మీకు శ్రీలత గారు ఎవరైతే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో ఆమె స్వయంగా లోపలికి వెళ్ళి మొత్తం పంచనామా చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చి అక్కడ ఎట్లాంటి డ్రగ్స్ ఆన వాళ్ళు లేవని చెప్పి చెప్పారు కదా. అయితే ఇక ఇంకో విషయం తీసుకున్నట్టయితే లోకల్ కాకుండా ఇంటర్నేషనల్ నుంచి అంటే వేరే దేశం నుంచి కూడా మందు బాటిల్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా విజువల్స్ చూపిస్తున్నారు, అది నిజమే అంటారా? తప్పేమున్నది, ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ సంబంధించినటువంటి సుంకంతో బయట అమ్ముతున్నారు, తీసుకొచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అవునండి, రెండు ఇప్పుడు నా ఫ్యామిలీ ఉన్నది, నేను ఒక దావతు పోతున్నా, నా దగ్గర రెండు ఫారెన్ బాటిల్ ఉన్నాయి పట్టుకురా అని చెప్పేసి అంటే పట్టుకుని పోయి కూర్చుంటాం కదా, తప్పేమున్నది? అలా నాలుగు కుటుంబాలు పట్టుకుని వచ్చినాయి కావచ్చు. ఫైనల్ గా మీరు చెప్పేది ఏమంటారు? 100% ఇది రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాల్సుకొని డైవర్ట్ పాలసీస్ లో భాగంగా ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో, ప్రజల నిరసనలు జరుగుతున్నాయో, వీటన్నిటి నుంచి దారి మళ్లించేటువంటి కుట్రలో భాగంగా మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా కొండందువి ఇలా ఎలకను కూడా పట్టలేక పేర్లు ఈ బాంబులు పడతాయని చెప్పేసి ముందే లీకులు ఇచ్చేసి ఆ లీకుల లో భాగంగా ఒక స్క్రిప్ట్ రాసుకున్న స్క్రిప్ట్ ద్వారా ఈ యొక్క బాటంగా ఇవన్నీ వ్యవహారం చేసేసి ఇలా అవాసుపాల ఇల్లు ప్రజల
అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏం జరగదు, కేటీఆర్ కుటుంబాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని చెప్పేసి నమ్మకం, వాళ్ళు ఎక్కడ కూడా అపార్థం చేసుకునేటువంటి విధంగా ఎవరు లేదని చెప్పేసి ప్రజలంతా కూడా కేటీఆర్ గారి పైన ఒక మంచి దృక్పథంతోనే ఉన్నది. అయితే ఈ అభండాలను ఈ అభాసలను ఈ గుడ్డగాల్చి మీద వేసేటువంటి సంఘటనలకు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానా. ఇంకనైనాను ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానేసి నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు అయితే పొంగులేటి గారు అయితే ఎవరైతే ఈ దీంట్లో ఈ యొక్క దాడులకు పురమాయించిల్లో వీటిలో సంబంధించినటువంటి వాటిని ఎవరైతే చేసిల్లో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తానా, రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి, ప్రజలలో ఎదుర్కోండి. సో ఏవైతే సమస్యలు ఉన్నా సమస్యల పైన అనునిత్యం ప్రశ్నిస్తూనే ఉంటారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతూనే ఉంటాం. ఈ రోజు జగ్గారెడ్డి గారు నిన్న ఆగాక మొన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా పైన కూడా చాలా అన్పార్లమెంటరీగా రియాక్ట్ అయ్యారు. అంటే సమాధానం ఉంటే అన్పార్లమెంటరీగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు కదా. గాంధీ భవన్ గా వేదిక కూర్చొని ఒక గాంధీ పార్టీ మీకు చెప్తున్నది ఏంది, అలా కొడుకులు దొంగ కొడుకులు ముండ కొడుకులు అని ఈ భాష మాట్లాడమంటారా మీ పార్టీ? మీ రాహుల్ గాంధీ అది మాట్లాడమంటారా? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ, దానికి సమాధానం చెప్పండి. అది చెప్పకుండా తప్పించుకునేటువంటి దూరంలో ఇట్లాంటి ఏవైతే చర్యలకు పాల్పడుతున్నారో అది వాళ్ళకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే రైట్, చూసారు కదా, అయితే రేవు పార్టీ కాదు అది, కేవలం ఒక ఫ్యామిలీ పార్టీ మాత్రమే, గృహప్రవేశం గురించి మాత్రమే అది ఉందని చెప్పేసి కూడా శ్రీకాంత్ గారు వ్యక్తం చేస్తున్నారు. అది నిజంగానే మరి ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కేటీఆర్ గారి మీద, నిజంగానే అది డ్రగ్స్లో ఉందా అని చెప్పేసి కూడా మనం అడిగిన విధానాన్ని ప్రకారం చూస్తే అది కేవలం ఏవి కాదు అని చెప్పేసి కూడా శ్రీకాంత్ గారు వెల్లడిస్తున్నారు. మరి నిజంగా అలాంటిది ఏం లేదా అని చెప్పేసి మరి కోర్టు ఏం తీర్పిస్తుంది, రాజ్పాకాల గారికి ఎటువంటి ఏది విధిస్తుంది అని చెప్పేసి కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.